Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆశించినారో ఆశించినటువంటి విధంగా మేము రాప్తాడి నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ కూడా లాక్ డౌన్ సమస్య లేకుండా వాక్సిన్ సమస్య లేకుండా प्रतिपक्ष पार्टी नायक मुख्यमंत्री गार रक्षण कल गन्मेन निष्पक्ष निष्पक्षपात व्यवहार पोलीस अधिकार नियमित लाडर मेटीन प्रभुत् हत्य जरगले दुम्मील जरगले दोपड़ी जरगले तेलुगु देश पार्टी श्रेणु मेमेदो जगनमोहन रेड्डी गार प्रभुत्म एदो जो एंकंश पार्टी पेदलू जगनमोहन रेड्डी गार चित्रीको राप्ताड़ नीधा चित्रीको अंदर का वास्तव में यह रोज शांति भद्रता तो प्रति अन्नतम कल मेरे पैस्थिंद एक् पार्टी तो पार्टी विभेदाल तो गोवल चुस्क पैस्थि कक्ष कापण्या ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గం పచ్చగా ఉన్నటువంటి నియోజకవర్గం రాప్తాడి నియోజకవర్గం ఈ రోజు చరిత్రలో గత 25 సంవత్సరాలతో పరిటాల కుటుంబపు పరిపాలనతో పోలిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది కాబట్టి మేము కంటికి నిండుగా నిద్రపోగలుగుతా ఉన్నాం నిర్భయంగా సంచరించగలుగుతా ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా భావిస్తుండడం వల్లనే పంచాయతీ ఎన్నికల్లో గాని ఎంపీటీసీ జెపీటీసీ ఎన్నికల్లో గాని 90% సీట్లు ప్రజలు మాకు అందజేయడం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలు తెలియజెప్పేటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను పార్టీ రహితంగా కులాలకు మతాలకు అతీతంగా ఎవరిని అడగక్కర్లే ఏ కండువా మార్చుకోనక్కర్లే ఏ జన్మభూమి కమిటీ సభ్యుడి వద్దకు వెళ్ళక్కర్లే ఏవో ప్రతి ఒక్కరి ఇళ్లకు ఉదయాన్నే 5 గంటలకు పెన్షన్లు వస్తాయి 1వ తారీఖు రాగానే వారి వారి ఇళ్లకే పథకాలు వెళ్తాయి వారి వారి ఖాతాలకే డబ్బులు వస్తాయి వాళ్ళ పిల్లలు చదివించుకుంటా ఉన్నారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం ఎలక్షన్ల తర్వాత పార్టీలు అనుకోలేదు కానీ ప్రజలందరూ కూడా ఏకతాటి పైన రావడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ప్రజల్ని దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసి ప్రజల్ని దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిటనలో ఆయనను ఆలింగనం చేసుకుంటున్న ప్రజల్ని దూషిస్తూ మీ ఫ్రస్ట్రేషన్ మీరు చూపిస్తూ ఈ రోజు రాష్ట్రంలో కనుమరుగ ఈ రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ కూడా సభాముఖంగా చంద్రబాబు గారికి హెచ్చరిస్తాం స్కామ్ల స్వాములు చంద్రబాబు గారి ఆఫీసు అనే ఉన్నారు చాలా మంది ఆయన పర్సనల్ ఏజెంట్ శ్రీనివాస్ మీద నాకు తెలిసి ఇప్పుడే ఆల్రెడీ 2 సంవత్సరాల కిందనే సిబిఐ కేసు కూడా ఫైల్ అయింది 2000 కోట్ల రూపాయలు ఆయన ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ నుంచి సేకరించిన డేటా ద్వారా 2000 కోట్ల రూపాయలు షెల్ కంపెనీస్కి తరలించారనేసి చంద్రబాబు గారి పర్సనల్ ఏజెంట్ శ్రీనివాస్ గారి ఖాతా నుంచి షెల్ కంపెనీస్కి 2000 కోట్ల రూపాయలు తరలించారని 2 సంవత్సరాల కిందనే సిబిఐ కేసు నమోదైంది విచారణ జరుగుతోంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్ దాదాపుగా 250 కోట్ల రూపాయలు లక్ష్మీనారాయణ ఎవరైతే చంద్రబాబు గారి ఓఎస్డీ ఉన్నారో లక్ష్మీనారాయణ గారి ఖాతాల నుంచి ఆయన ద్వారా జరిపినటువంటి స్కామ్ 254 కోట్ల రూపాయలు వివిధ షెల్ కంపెనీస్కి వెళ్ళినట్లుగా అది కూడా బయటపడింది దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి ఆయనకు సిఐడి వాళ్ళు ఆ లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్తే ఆ సందర్భంలో అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటో మరి ఆయన కూడా ఇందులో భాగంగా లేదో తెలియదు కానీ మొత్తం మీదకి బహిరంగంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నారు ఒక మీడియా కావచ్చు మరి కొన్ని వ్యవస్థలు కావచ్చు ఈ సందర్భంగా జస్టిస్ చంద్రు గారి వ్యాఖ్యల్ని కూడా నేను ప్రస్తావిస్తా ఉన్నా ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉందో అనేసి ఆందోళన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జస్టిస్ కూడా కలుగుతా ఉంది ఈ రాష్ట్రంలో
న్యాయం జరిగే పరిస్థితి ఉందా ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ప్రశ్నిస్తున్నాను మధ్య రాష్ట్రంలో దీన్ని బట్టి అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు మీరు అధికారం లేకపోతే అర నిమిషం కూడా నిద్రపోలేరు మీరు అధికారంలో లేని రాష్ట్రం సర్వనాశనం కావాలా మీకు ఓటు వేయని ప్రజలు సర్వనాశనం కావాలని మీరు కోరుకుంటూ మీకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా మీరు చేసిన దోపిడీలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఆ కప్పిపుచ్చుకునే క్రమంలోనే మీ ఎంపీలను మీ రాజ్యసభ మెంబర్లను మీరు ఇతర పార్టీలకు మీరు తరలిస్తూ మీరు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా షెల్టర్ పొందే దానికి ప్రయత్నం చేశారు నిశ్చిక్కుగా బట్టలు మార్చినట్లుగా పార్టీలు మార్చడమో లేదా పార్టీ కండువాలు మార్చడమో లేదా బీజేపీ కండువా వేసుకోవడమో బీజేపీ ముసుగులో బతకడమో ఇలాంటి నిశ్చిక్కు చర్యలు మీరు పాల్పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారని తెలియజేస్తాను అప్పులు తీసుకోకుండా ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకోకుండా కట్టుకున్న 12 లక్షల ఇళ్లను కూడా 10 రూపాయలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం దీని విషయం ఎక్కడ మీడియాలో ఎవరు మాట్లాడట్లే మీడియా కూడా ప్రస్తావించట్లే 12 లక్షల ఇళ్లకు కేవలం 10 రూపాయల ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అంటే ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తాం అదేవిధంగా ప్రతి ఇంటి నిర్మాణంలో కూడా గత ప్రభుత్వాల్లో ప్రతి ఇంటి నిర్మాణంలో కూడా పాక్షికంగా రుణాలు ఇవ్వడం పాక్షికంగా సబ్సిడీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వచ్చింది ఇప్పుడు జగనన్న కాలనీలో ఉచితంగా నిర్మిస్తాం అనేసి నిర్మాణం మొదలుపెట్టాం గత ప్రభుత్వాలలో మీకు ప్రజలు కోరుకున్నారు మేము రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకున్నాము హౌసింగ్ కార్పొరేషన్ లో మా ఆస్తి పత్రాలు తాకట్టు ఉన్నాయి ఏదైతే హౌస్ సైట్ మాకు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ తాకట్టు పెట్టి ఉండడం వల్ల మేము అప్పులు తెచ్చుకోలేకున్నాము ఈ ఆస్తిని అమ్ముకోలేకున్నామని నాకు రిప్రజెంటేషన్స్ వచ్చాయి నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ వచ్చాయి ప్రజల విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సరే మీరు వన్ టైం సెటిల్మెంట్ అడిగారు ప్రజలు మేమేమంటున్నాము వన్ టైం సెటిల్మెంట్ కూడా ఆ పదము వన్ టైం సెటిల్మెంట్ అని వాడకుండా ఇది ఒక గృహ రుణ మాఫీ పథకము పాక్షికంగా అని ప్రకటించి దీన్ని గృహ రుణ మాఫీగా ప్రజల్లోకి తీసుకెళ్లి మీకు ఈ నచ్చిన వాళ్ళు మాత్రమే మీ రుణాలు మాఫీ చేసుకోవాలంటే ఈ 10,000 కట్టండి ఇంచుమించు యావరేజ్ తీసుకుంటే 39 లక్షల మందికి 14,500 కోట్లు అంటే యావరేజ్ గా ప్రతి ఒక్క లబ్ధిదారుడి పైన 40,000 రూపాయల అప్పు ఉంది మీరు అందులో పావులా భాగం 10,000 రూపాయలు మాత్రమే చెల్లించి మీరు రుణ విముక్తులు కండి మీరు ఇది కూడా మీకు నచ్చితేనే మీరు కావాలనుకుంటేనే మీరు ఈ ఆస్తిని తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకోవచ్చని భావిస్తే లేదా ఈ ఆస్తిని అమ్ముకోవచ్చని భావిస్తే లేదా గ్రామాల్లో రైతులు తమ భూమికి పాస్బుక్లు కావాలని ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా మాకు కూడా ఒక హక్కు పత్రం ఉండాలని మీరు భావిస్తేనే ఇది స్వచ్ఛంద పథకమే ఇది నిర్బంధ పథకం కాదు అని పదే పదే మొదటి నుంచి చెప్తాం కానీ ఏదో ఒక ఎజెండా కావాలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏదో ఒక ఇష్యూ కావాలా అయిపోయింది చంద్రబాబు గారు వెళ్ళి నా భార్యను తిట్టారు నా భార్యను తిట్టారంటే ప్రజలు దాన్ని పెద్దగా రిసీవ్ చేసుకోలే నెక్స్ట్ ఓటీఎస్ అన్నారు అంటే మీరు మేము ప్రజలు కట్టుకున్న ఇళ్ల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తారా ప్రజల ఇళ్లకు మీరు డబ్బులు వసూలు చేస్తారా అని చెప్తున్నారు కానీ ప్రజలకి తప్పు ఉన్నమాట వాస్తవమే ఈ అప్పును మేము గతంలో మా తెలుగుదేశం హయాంలో మాఫీ చేయలేకపోయాము మీరు చెయ్యండి అని అడగచ్చు లేదా మేము వచ్చిన తర్వాత చేస్తామనొచ్చు ప్రజలు నమ్మితే గతంలో ఎన్ని మాఫీలు చెప్పిన పెద్ద మనిషి ఏది చేయలే రైతులకు రుణాలు మాఫీ చెప్పాడు చేయలేదు డ్వాక్రా రుణాలు మాఫీ చెప్పాడు చేయలేదు బంగారు రుణాలు మాఫీ చెప్పాడు చేయలేదు అటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ మేమొస్తే అంటే మేము వచ్చి చేస్తామంటే నమ్ముతారా తెలుగుదేశం పార్టీ వస్తుందనేటువంటి ఆలోచన ఎవరికి లేదు ఈ విధంగా చూస్తూ పోతే రాబోయే 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఇది మాఫీ చేస్తా అది మాఫీ చేస్తా మీకు పెళ్లి కూడా నేనే చేస్తా మీకు ఇల్లు కూడా నేనే కడతా మీకు ఉద్యోగాలు ఇస్తా
మీ కొడుకుల ఉద్యోగాలు ఇస్తా, మీ పిల్లల పెళ్లిళ్లు చేస్తా, ఇన్ని రకరకాల హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంది. మరి జనం నమ్ముతారంటారా? జనం నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇంకేమైనా చెప్పేదానికి సిద్ధపడుతున్నాడు ఆయనకి, ఎందుకంటే కొడుకులు ముఖ్యమంత్రిని చేసుకోవాలా అవ్వట్లే, కొని తానేనా మళ్ళీ కుర్చీలో కూర్చోవాలా కనపడట్లే, ఎక్కడ ఆశ? అవసరమైతే జగన్ని జైలుకి పంపాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అలాగా గాల్లో వస్తూ గాల్లోనే వెళ్ళిపోతాడని మాట్లాడుతూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి లాగా కనపడకుండా కనుమరుగైపోతాడని మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసేనా అధికారం లేక రావాలనేది ఒకటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాకపోతే వాడెవడో మల్లాది వాసు అంట, టోర్కిష్క గొట్టంగాడు మల్లాది వాసు అనేవాడు. వాళ్ళ కమ్మ సంఘం మీటింగ్ లో వచ్చినారు, విందు భోజనాలు చేసుకున్నారు, వాళ్ళ కులం గురించి చెప్పుకోవాలా వెళ్ళిపోవాలి. వంశీని నానీని అంబటి రాంబాబును హత్య చేస్తే 50 లక్షలు ఇస్తానని మాట్లాడతాడు, ఖండకావరం కాదా, గొప్పు కదా నా కొడుకులకి. అది ఎవరు ఖండించరు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఇది తప్పని ఖండించరు. చంద్రబాబు ఖండించాడు, స్థానికంగా ఈ జిల్లాలో శాసనసభ్యులు బాలకృష్ణ ఖండించాడు, కేశవ్ ఖండించాడు. వంశీ మాట్లాడింది తప్పైతే ఇది తప్పు కాదా? మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీడియాలో మాట్లాడుతున్నారో వంశీది తప్పని మీరు మాట్లాడుతున్నారు, కూడా తప్పని ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా ఈ రాష్ట్రంలో? అంటే మీరు మీ ఉద్దేశాలు ఏమైనా చేసి ప్రజల్ని తిట్టేటువంటి ఫ్రస్ట్రేషన్ స్థాయిలోకి వెళ్ళారంటే ఏమైనా చేసి మేము అధికారంపైకి రావాలా, లేకపోతే మేము దోచేసినటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. మేము దోచుకున్నా ఉన్న విషయం ప్రజలు గమనించారు, ప్రజల్ని భయోత్పాదానికి గురి చేసైనా, ప్రజలకి ఎటువంటి అబద్ధ హామీలు ఇచ్చైనా, ఏదైనా చేసి అవసరమైతే బీజేపీలో విలీనమైనా, నరేంద్ర మోడీ కాలు పట్టుకునైనా అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక దుష్ట ఆలోచనలో ఉన్నారు. ఈ అనంతపురం చుట్టుపక్కల ఫ్లెక్సీలు కట్టారు మల్లాదివాస అభిమాన సంఘాలు, అంటే వాడు ఏదో డబ్బులు ఇస్తాను పోని. వాడు మల్లాదివాసు అనేవాడు నేను అలా మాట్లాడలేదంటున్నాడు. మల్లాదివాసు అనేవాడు వైసీపీ నాయకుల్ని హత్య చేస్తే 50 లక్షలు ఇస్తానంటే వానికి అభిమాన సంఘాలు పెట్టారు. మీరు గతంలో చేసింది కూడా పరిటాల రవి అనే వ్యక్తిని ఒక నెగిటివ్ షేడ్స్ తో ఎక్స్పోజ్ చేసుకుని మీరందరూ కొనీలు చేయించి పరిటాల రవికి దాన్ని ఆపాదించి పరిటాల రవిని ఎక్స్పోజ్ చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా పండగ చేసుకున్నారు. అతన్ని ముందర పెట్టుకుని హాస్టల్ సంపాదించుకుని పండగ చేసుకున్నారు గతంలో కూడా. ఇప్పుడు మళ్ళీ మీకు అటువంటి వాడు ఒకటి కావాలా? ఎవరు దొరకట్లే, వీడెవడో మాట్లాడాడు, వల్లవ నేని వంశీ కొడాలి అని మీ బట్టలు ఇప్పదీస్తా ఉన్నారు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇద్దరు, మీ ప్లస్లు మైనస్లు తెలిసినటువంటి వ్యక్తులు, మీలో నిజాలు నిజ స్వరూపాలు చూసినటువంటి వ్యక్తులు, కాబట్టి వాళ్ళు మీ బట్టలు ఇప్పదీస్తా ఉన్నారు, మీరు బట్టబయలు అయిపోతా ఉన్నారు, దానికి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా వాడు ఒకడు మాట్లాడారు మల్లాది ఇక్కడ ఒక్కడే ఉన్నాడా, ఎవరికి రాదా, చేత కదా ఎవరికి? ఇట్లాంటి నా కొడుకులంతా ఆయన కేసుకొచ్చుకొని మళ్ళా ఫ్లెక్సీలు అవి ఇవి అక్కడ ఫ్లెక్సీలు ఇక్కడ బల్లార్ రోడ్లో ఫ్లెక్సీలు అంట, ఉరవకొండలో ఒక అభిమాన సంఘం అంట, హిందూపురంలో ఒక అభిమాన సంఘం అంట. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. మా విధానము ప్రజా సంక్షేమము, మీ విధానము దోపిడీ దుర్మార్గము నియంతృత్వము మోసము వెన్నుకోడు. ఇది తెలుగుదేశం.